నమస్కారం. వైట్ఫీల్డ్ న్యూస్కి స్వాగతం. ఈరోజుటి వార్తలు. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జరగనున్న క్రికెట్ టోర్నమెంట్ను నగరి శాసన సభ్యురాలు ఆర్కే రోజా ప్రారంభించారు. వారం రోజుల పాటు జరగనున్న నగరి క్రికెట్ టోర్నమెంట్ నందు అన్ని మండలాలకు చెందిన క్రికెట్ జట్లు ఈ రోజు నుంచి ఆటను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా దీప ప్రజ్వలన చేసి ఆటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి పార్థసారథి, చిత్తూరు జిల్లా సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు, తిరుపతి సమన్వయకర్త బోమన కరుణాకర్ రెడ్డి, సత్యవేడు సమన్వయకర్త ఆదిమూలం, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, నెల్లూరు ఎమ్మెల్యే మరియు పాడేరు సమన్వయకర్త అనిల్, నగరి నియోజకవర్గ సమన్వయకర్తలు కేజే కుమార్, చక్రపాణిరెడ్డి, ఏలుమల్లి, చంద్రారెడ్డి, భుజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతికుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు కేజే సురేష్, కేజే ఉరాజ్, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అన్ని మండలాలకు చెందిన క్రికెట్ జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. దీనికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి టోర్నమెంట్ గురించి ముందుగా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. బాధ్యత వహించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించిన మీ ప్రీతమ నాయకురాలు నగరి శాసనసభ్యురాలు శ్రీమతి రోజా గారు, వేదిక మీద ఆసీన్ అయిన మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరిమణులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ఇది చాలా చక్కని అవకాశం. ఒక గ్రామానికి సంబంధించిన వారు ఇంకో గ్రామ వారితో ఇంటరాక్ట్ కావడం, అందరూ కూడా ఆ మండలం నుంచి ఈ మండలం నుంచి అందరూ కూడా వచ్చి ఇక్కడ మైదానంలో అందరూ కూడా కలుసుకొని ఈ క్రీడల్లో పాల్గొ గురు పౌర్ణమి వేడుకలు శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్నగర్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో వైభవంగా జరిగాయి. సద్గురు సాయిబాబా ఆలయాలు తెల్లవారుజాము నుంచే భక్త జనంతో కిటకిటలాడుతున్నాయి. సాయినామ స్మరణతో మారుమోగుతున్నాయి. సాయి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో సాయిబాబా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పర్వదిన వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే సాయిని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో జనం రద్దీతో క్యూ లైన్లకు ఎక్కిరిసిపోతున్నాయి. కుషాయిగూడ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఆలయ నిర్వాహకులు గురు పౌర్ణమి సందర్భంగా సాయి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పుత్తూరు మున్సిపాలిటీ 3వ వార్డు గణపతి నగర్లో వార్డు వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ, యువజన నేత గాలి జగదీష్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ మరియు కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. మళ్లీ మొదటికొచ్చిన నీళ్ల పంచాయతీ. నగరి నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో గల కేవీపీఆర్ పేట ప్రజలు తాగునీరు రాకపోవడంతో ఈరోజు రోడ్డుపై ఖాళీ బిందులతో ధర్నాకు దిగారు.
14వాడు ప్రజలు గత 20 రోజులుగా నీళ్లు రాకుండా మొన్న ధర్నాకు దిగినప్పుడు పోలీసు వారు సర్ది చెప్పడంతో వెంటనే ట్యాంకర్తో నీళ్లు రప్పించడం వల్ల వెనుతిరిగారు. కానీ 2 రోజులు అవుతున్నా ఇంతవరకు వారికి నీళ్లు రాకపోవడం వల్ల చాలా అవసరం పడుతున్నామని, ఈరోజు మాకు నీళ్లు వస్తే కానీ రోడ్డుపై నుంచి కదిలేదు లేదని మహిళలు రోడ్డుపై బయటించారు. ఈ విషయంపై కమిషనర్ను వివరణ అడగా వార్డు నందు త్రాగునీటి మోటార్ రిపేర్ అవడంతో వెంటనే బాగు చేస్తామని, వార్డు నందు గల త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కేవీబీపురం మండల పంచాయతీ నందుగల ఏపీ మోడల్ స్కూల్కి నూతన బాలికల వసతి గృహ ప్రవేశం ఎమ్మెల్యే తలారి ఆదిత్య చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఏఎంసీ చైర్మన్ రామాంజల నాయుడు, ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో శుక్రవారం సంతలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టండి, గుడ్డ సంచులను వాడండి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శుక్రవారం సంతలో కూరగాయలు కొనడానికి వచ్చిన మహిళకు గుడ్డ సంచులను పంపిణీ చేసి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టండి, గుడ్డ సంచులను వాడండి అంటూ చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ఈ ప్లాస్టిక్ భూమిలో మిళితం కాదని, ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల భావితరాలకు స్వచ్ఛ వాతావరణం కల్పించలేమని, కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం మానుకోవాలని స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అన్నారు. తిరుమల శ్రీవారిని మాజీ ప్రధాని దేవగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు ఎర్లగడ లక్ష్మీప్రసాద్ దర్శించుకున్నారు. ఈరోజు రాత్రి నైవేద్య గంట అనంతరం ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో దేవగౌడ కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కర్ణాటక సీఎం కుమారస్వామి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదాన్ని పొందామని కుమారస్వామి తెలిపారు.
అలాగే తిరుమల శ్రీవారిని మాజీ రాజ్యసభ సభ్యుడు హిందీ భాషా అధికార ప్రతినిధి యార్లగడ లక్ష్మీప్రసాద్ దర్శించుకున్నారు. వీరి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాటు చేసి రంగనాయకుల మండపంలో తేజ ప్రసాదాలు అందజేశారు. అంత దుఃఖంతో నిండిపోయింది. దానికి కారణం ఏమిటంటే ప్రతి 2 నెలలకి మన దేశంలో ఒక భాష చనిపోతుందని, అంతేకాకుండా మన తెలుగు భాష 3వ స్థానం నుంచి 4వ స్థానం పడిలోకి పడిపోయిందని పత్రికల్లో వార్త చూసిన తర్వాత మనసంతా వికలమైంది, దుఃఖంతో నిండిపోయింది. బిడ్డను తల్లిని చంపి బిడ్డను పుట్టించారని చెప్పి అని చెప్తున్నారు. తెలుగుని చంపి ఇంగ్లీషును పెంచే ప్రయత్నం మనం ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే తెలుగు నెటివ్ వీళ్ళు చంపేస్తున్నారు. 1వ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును ఒక పాఠ్యాంశంగా పెడతాము అని చెప్పి అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తా. ఇక ఈ ప్రభుత్వ హయాంలో ఉండగా ఈ మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు తెలుగు ఏ పాఠశాలలో కూడా ఉండదని నిరూపితం అయిపోయింది. ఇక 2వ విషయం ఏంటంటే ఇంగ్లీషులో బోధించేటువంటి స్థాయికి సోషల్ స్టడీస్, సైన్స్ 8వ తరగతి 9వ తరగతి స్థాయిలో బోధించేటువంటి సరైనటువంటి ఆంగ్ల భాష పరిజ్ఞానం ఉన్నటువంటి అధ్యాపకులు లేరు. దరిమిలా మన బిడ్డల పరిస్థితి అవుతుందంటే 2కి చెడ్డ రేవడిలాగా అవుతుంది. ఇంగ్లీషు అవ్వదు, తెలుగు కనపడదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ భగవంతుని ప్రార్థించేదంటే ప్రభుత్వానికి మంచి మనసు కలిగించి తెలుగు భాషకు ఏమేమైతే చేస్తామని వాగ్దానాలు చేశారో గత 4 సంవత్సరాలుగా అవన్నీ పూర్తి చేసిన కోరుతూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. స్కూటర్ పై వెళుతున్న మహిళను టిప్పర్ లారీ ఢీకొట్టి ఆమె తలపై దూసుకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి. నగరికొండ చెట్టు మండపం చెక్పోస్టు వద్ద నెండ్ర మండలం అగ్రంపేట గ్రామానికి చెందిన శేఖర్ భార్య సుమతి 40 సంవత్సరాల వయసు గల ఆమెను, తన కుమారులతో నగరి కోర్టుకు పని మీద స్కూటర్పై వెళుతున్న ఆమెను టిప్పర్ లారీ ఢీకొనడంతో ఆమె వెంటనే కింద పడటంతో ఆమె తలపై లారీ దూసుకెళ్లడం వల్ల తల నుజ్జి నుజ్జి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ కుమారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న నగరి సీఐ మల్లికార్జున గుప్తా పోస్టుమార్టం బాడీని నగరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పక్కన క్రికెట్ టోర్నమెంట్కి పాల్గొనడానికి వచ్చిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటన జరిగిన స్థలం వద్ద ధర్నాకు దిగి రోడ్డుపై బైఠాయించి పోలీసు వారి తీరును ఎండగట్టారు. వేలుమురుగన్ స్టోన్ క్రషర్ వాహనాలకు బాడీగార్డుగా పోలీసు వారు వ్యవహరిస్తున్నారని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా పేదవారి ప్రాణం పోలీసు వారికి లెక్కలేదని, కనీసం పంచనామా నిర్వహించకుండా వెంటనే బాడీని తరలించడం, పోలీసు వారు లంచాలు కాసుపడి స్టోన్ క్రషర్ల వారికి వారి తొత్తులా వ్యవహరిస్తున్నారని ఇక్కడ పరిస్థితిని బట్టి చూస్తుంటే అర్థమవుతుందని ఆమె తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించబోమని ఆమె రోడ్డుపై బైఠాయించారు. పేదల ప్రాణాలను బలికొంటున్న స్టోన్ క్రషర్లు మూసివేయాలని ఆమె నినాదాలు రేకెత్తించారు. ఈ ధర్నాలో పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ కేజే కుమార్, బుజ్జిరెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నాకు విషయం తెలిసి 2 నిమిషాల్లో వచ్చాను, వచ్చేలోపు క్లియర్ చేశాడు. ఎందుకయ్యా అంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని క్లియర్ చేస్తాను అంటున్నాడు. అదే వేరే వాళ్ళ శవం గనక ఉంటే మామూలు మనుషులు పేదవాళ్ళు వారమైనా ఎవడు రాడు. ఇక్కడ ఒక మార్కింగ్ లేదు, ఒక పంచనామా లేదు, ఒక ఫోటో లేదు. ఎందుకంటే వేల్మురుగన్ అతన్ని కాపాడాలి, అతని ఇచ్చే లంచానికి కృతజ్ఞత తీర్చుకోవాలని ఈ రోజు ఆడపిల్ల ప్రాణాలు తీస్తున్న వేల్మురుగన్ టిప్పర్లో, మనుషుల ప్రాణాలు తీస్తున్న వేల్మురుగన్ టిప్పర్లో, మనుషుల ప్రాణాలు. తిరుమల శ్రీవారిని స్వామి పరిపూర్ణానంద సరస్వతి మరియు ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఈరోజు అభిషేక సేవలో స్వామి పరిపూర్ణానంద స్వామి పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వామీజీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహాసంప్రోక్షణ అనేది ఆలయం యొక్క ఆనవాయితీ అని స్వామీజీ పేర్కొన్నారు. 12 సంవత్సరాలకు ఒకసారి దేవత శక్తులను జాగృతం చేసే ఒక క్రతువు మహాసంప్రోక్షణ అని స్వామీజీ తెలిపారు. మేము మహాసంప్రోక్షణ పైన స్పందించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చెరువుతో టీటీడీ దర్శన రద్దుపై వెనక్కి తగ్గిందని ఆయన అన్నారు. మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు అయిన తర్వాత మిగిలిన సమయంలో స్వామివారి దర్శనాన్ని భక్తులకు అందించాలని స్వామీజీ తెలిపారు. లైవ్ టెలికాస్ట్ అనేది ఆలయ నియమాల బట్టి ఉంటుంది.
ఆలయ నియమం ప్రకారమే పాటించవలసిన అవసరం ఉందని పరిపూర్ణానంద స్వామీజీ తెలిపారు. జరగబోయేటువంటి మహాసంప్రోక్షణ అంశం మీద గతంలో కొన్ని అనుమానాస్పదమైనటువంటి అంశాలు తలెత్తడం జరిగింది. దానికి వెంటనే మేము కూడా దానికి ప్రతిస్పందించి మహాసంప్రోక్షణ అనేది ఒక దేవాలయం యొక్క ఆనవాయితీ. అది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి దేవతా శక్తిని జాగృతం చేసేటువంటి ఒక మహాక్రతు అది జరగాలి. అది గతంలో వేలాది సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ప్రకారమే జరిపిస్తారు. అలాగనే వ్యాఖ్యలలో కొంత ఎవరికి అర్థం కానటువంటి రీతిలో భక్తులకి దర్శనం ఉండదని లేదా ఆ సమయంలో భక్తులు రావద్దనేటువంటి అంశాలు ఏవైతే తలెత్తాయో వాటి పట్ల మేము ప్రతిస్పందించిన వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి అలా భక్తుల దర్శనాన్ని అడ్డుకోవడం పొరపాటు. భక్తుల దర్శనం ఉండాలి. ఆ భక్తులు కూడా విశేష సంఖ్యలో కాకుండా ఒక పరిమితమైనటువంటి సంఖ్యలో ఆ రోజు మహాసంప్రోక్షణ క్రతువుకి ఏర్పాటు చేయబడ్డటువంటి సమయం పోగా మిగతా సమయం అంతా కూడా భక్తుల దర్శనానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలనేటువంటిది ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అలాగే ఇక్కడ అధికార యంత్రాంగం కూడా దానికి సంసిద్ధమైంది. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అవగాహన పెరగాలి. అలాగే వచ్చేటువంటి భక్తులకి ఏమాత్రం అసౌకర్యం లేకుండా ఉండేలాగా ఎంతమంది భక్తుల్ని తీసుకురాగలిగితే సౌకర్యంతో భగవద్ అనుగ్రహాన్ని వాళ్ళకి అందించవచ్చో ఆ రకమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఆలయ కట్టుబాటు ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి చేస్తారది. కొత్తగా కొన్ని అమలు చేయాలా లేదు పాతగా నడుస్తున్నటువంటి విధానం ప్రకారమే అది చేయాలనేటువంటిది వారు చూస్తారు. ఈ మధ్య జరిగినటువంటి ఎన్నో అవాంఛనీయమైనటువంటి వాతావరణం ఏదైతే ఇక్కడ నెలకొందో వివాదాస్పదమైనటువంటి వాతావరణం వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా ఆలయ మర్యాదలకు కూడా భంగం వాటిల్లకుండా సనాతనంగా ఆలయంలో జరుగుతున్నటువంటి పద్ధతులకి ఏమాత్రము విఘాతం కలగకుండా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు జాగ్రత్తగా చేపట్టి అలా నిర్వహించి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఉండేలాగా అందరూ దాన్ని కాపాడుకోవాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. అలాగే తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామం సమయంలో ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి రంగనాయకుల మండపంలో తేజ ప్రసాదాలు అందజేశారు. తెలుగు సినిమాలో ఒక మంచి సినిమా, చాలా మంచి సినిమాలు చేసే అవకాశాన్ని నాకు స్వామివారు ఇచ్చారు. ఈవేళ మహానటి లాంటి ఒక మంచి సినిమా చేసే అవకాశాన్ని కూడా భగవంతుడు వారు 41 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ప్రొఫెషన్లో ఒక మంచి పాత్రలు చేసే అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చారు. నాకు ఎప్పుడు జీవితంలో ఒకటే అలవాటు ఏంటంటే ఎప్పుడు ఏ సినిమా ఒక మంచి పాత్ర దొరికినా ఒక మంచి సక్సెస్ అయినా జీవితంలో ఏదైనా మంచి జరిగినా వెంటనే వచ్చి స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేయటం అనేది ఆదిగా మొదటి నుంచి అలవాటు చేసుకున్నటువంటి విషయం. అందులో ఒక భాగంగానే నిన్న వెంకటేశ్వర యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వారు మహానటి సినిమాలో కీర్తి సురేష్కి, నాకు, డైరెక్టర్ నాగి, అట్లాగే నిర్మాతలు స్వప్న వాళ్ళు సన్మానం చేశారు. మహానటి లాంటి మంచి మంచి సినిమాలు తెలుగు సినిమాల్లో అంటే పెడదోవ డిఫరెంట్ లైన్స్కి వెళ్ళిపోతున్నటువంటి ఒక అంటే అది కామెడీ కానివ్వండి రొమాన్స్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఒక పక్కదారులు పడుతున్న టైంలో మంచి సినిమాలు రావాలి స్వామి అని సమాజానికి మరి ముఖ్యంగా సమాజానికి పనికొచ్చే మంచి సినిమాలు రావాలి స్వామి. కాస్త ఈవేళ ఉన్న యూత్ మన గత మన సాంప్రదాయాల్ని మన 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 యొక్క పద్ధతుల్ని
పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకున్న పద్ధతులు మర్చిపోకుండా ఉండేటట్టుగా ఈ జనరేషన్కి కూడా తెలియచేయి స్వామి అనే ఒక ఒక అద్భుతమైనటువంటి విషయం అది. ఎందుకంటే ఈ జనరేషన్ వారు కొంచెం స్పీడ్ ఎక్కువగా ఉంది. ఈ లేటెస్ట్ మీరు అది ఏమన్నారండి, అది సోషల్ మీడియా అనండి, లేకపోతే టీవీలు అనండి, లేకపోతే కంప్యూటర్ అనండి, లేకపోతే చేతిలో ఏదో దునియా ముట్టిమే అని ప్రపంచం అంతా చేతిలోకి వచ్చేసిందని ఒక సెల్ ఫోన్ తోటి మొత్తం అంతా వచ్చేసింది అనుకుంటున్నాం. చాలా తప్పు. మనం మనంగా ఉండి మనం ముందుకు వెళ్ళాలి అనేది మా పెద్దవాళ్ళు నాకు నేర్పింది, నేను మీకు చెప్తున్నాను. ఏది ఎప్పటికీ ఎప్పటికీ కూడా భగవంతుడు మనకి మన తల్లి తండ్రి గురువు దైవం. సో ఎప్పటికీ దైవాన్ని మనం ఫాలో అవుతూ ఉంటే మనకేం కావాలో ఆయన ఇస్తాడు, మనం ఏం చేయాలో మనం చేయాలి. ఓం నమో వెంకటేశ. శేషాచలం అడవుల్లో 100కు పైగా తమిళ స్మగ్లర్లు, వారి కోసం ఆహార ప్యాకెట్లు తీసుకొచ్చిన టవేరా వాహనం, టాస్క్ ఫోర్స్ కంటపడిన వాహనం, స్మగ్లర్ల కోసం గాలింపు తీవ్రం. తిరుపతి ఎస్వీ జూ పార్క్ సమీపంలో పొదల చాటున కనిపించిన టవేరా బ్రాండ్ న్యూ కార్ టాస్క్ ఫోర్స్ ఏ మధు బృందం కంటపడింది. కారు వద్దకు వెళుతుండగా మరో కారు అక్కడికి చేరుకుని టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి వేగంగా వెనుకు తిరిగి చంద్రగిరి వైపు వెళ్ళింది. దీంతో సీఐ మధు ఆ కారును వెంబడించారు. కారు వడమాలపేట మార్గంలో తప్పించుకుంది. దీంతో వెనక వచ్చి టవేరాలో చూడగా అందులో 100కు పైగా చపాతి ప్యాకెట్లు, వాటికి కర్రీ ప్యాకెట్లు, బస్తా బియ్యం, వంటకు అవసరమైన వస్తువులు, హాన్స్ ప్యాకెట్లు 200, బీడీ బాండ్లలో ఉన్నాయి. కారును రిపేర్లు చేసిన బిల్లు, ఈ బిల్లు తమిళనాడులోని ఆర్నేలో కార్ మెకానిక్ షాప్ అడ్రస్ ఉంది. తిరువన్నామలై జిల్లాకు చెందిన 2 ఆధార్ కార్డులు ఉన్నాయి. సీఐ మధు మాట్లాడుతూ అడవులలో ఉన్న స్మగ్లర్ల కోసం గాలింపులు తీవ్రం చేయనున్నట్లు చెప్పారు. ఆధార్ కార్డుల ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని మిగిలిన వారిని ఆచూకీ కనుగొంటామని చెప్పారు. ఖచ్చితంగా అడవులలో పెద్ద సంఖ్యలో స్మగ్లర్లు ఉన్నారని, దానికి సంబంధించిన ఆధారాలు తమకు లభించినట్లు తెలిపారు. ఐజీ కాంతారావు దీనికి సంబంధించిన సూచనలు అందజేశారు. సంఘటన స్థలానికి ఎస్ఎఫ్ కృష్ణయ్య, ఎస్ఐ సోమశేఖర్ రైటర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కప్పడానికి వేరు వేరు నెంబర్ ప్లేట్లు పెట్టుకొని అవసరాన్ని బట్టి డిఫరెంట్ నెంబర్ ప్లేట్ నెంబర్లతో TN 31 AD DD అని, TN 09 BC 7589 అని వేరియస్ నెంబర్ ప్లేట్లు పెట్టుకొని అనుగుణంగా పోలీసులు తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏపీ నెంబర్ పెట్టుకొని తిరుగుతూ తమిళనాడుకి ఎంటర్ అయిన వెంటనే తమిళనాడు నెంబర్ పెట్టుకోవడానికి విధంగా అనుకూలంగా వీళ్ళు ఈ నెంబర్ ప్లేట్స్ పెట్టుకుని ఉన్నారు. ఇదే ఏరియా నుంచి ఇంకొక టవేరా, వైట్ టవేరా వెహికల్ AP 28 C 21 06 అనే వెహికల్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు మాకు సమాచారం ఉంది. చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ సిబ్బందికి మరియు ఫారెస్ట్ సిబ్బందికి మేము సమాచారం అందజేశాము. దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులు దీనిపై తగు చర్య తీసుకుని ఆ వెహికల్ కూడా అదుపులో తీసుకుంటారని ఆశిస్తున్నాము. తర్వాత టాస్క్ ఫోర్సు సిబ్బంది మొత్తము ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా పరిశీలిస్తున్నారు, గాలింపు చర్యలు చేస్తున్నారు. ఈ వెహికల్ని పరిశీలిస్తే తిరువన్నామలై డిస్టిక్ జవాదిమల ఏరియాకి చెందిన ఇద్దరి ఆధార్ కార్డులు మాకు లభించింది. వీళ్ళు నమీం భట్టి ఏరియాకి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ కూడా చట్టరీత్యా తగు చర్యలు తీస్తామని తెలియజేసుకుంటాం. మన పఫెన్స్ని మన మా పై అధికారులందరూ సందర్శించారు. మన ఐజీపీ డాక్టర్ ఎం కాంతారావు గారు, తర్వాత మా అడిషనల్ ఎస్పీ గారు, తర్వాత మా ఎస్పీ ఆపరేషన్ గారు, తర్వాత మా డిఎస్పీ గారు, మా ఏసీఎఫ్ కృష్ణయ్య సారు అందరూ కూడా ఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత ఆపరేషన్ సిబ్బంది మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా గాలింపు చర్యలు కొనసాగిస్తాం. నాగలాపురంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 12:30 శ్రీ సాయిబాబాకు పుష్పాలంకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొని పాలాభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్ని వసతులను శ్రీ సాయిబాబా సేవా సంఘం ద్వారా ఏర్పాటు చేశారు.
ఉదయం 6:30 నుండి 11:30 వరకు జరపబడింది. చాలా భక్తాదులు అందరూ కార్యక్రమంలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందుతున్నారు. అదేవిధంగా 12:30 మధ్యాహ్న హారతి పూర్తి అయ్యి అన్నదాన సంతర్పణ జరిగినది. అదేవిధంగా నాగరాపురం గ్రామంలో వెలిసిన సిద్ధి సాయిబాబా గారికి గురుకోణ మహోత్సవం జరుపుకోవడం, భక్తాగ్రహులందరూ తమ సోచిన ధన ధనక వస్తువులను సహాయం చేసి బాబా ప్రభుకు ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. నింద్ర మండలంలోని ఎలకటూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ పిల్లలు భోజనంలో పురుగులు ఉంటున్నాయని, భోజనం తయారు చేసే వాళ్ళను మార్చవలసిందిగా ఆమెను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి, శ్యామ్లాల్, మేరీ, దీప మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మరియు కాణిపాకం ఆలయం మూసివేత. ఇంతటితో వైట్ఫీల్డ్ సమాప్తం. నమస్కారం.